ओम गम गणपतये नमः श्रीमात्रे नमः मनदेवन चैनल प्रेक्षकुलकु स्वागतं। इवाळ रेपु प्रति ओक्कळु अडिगेटटुवंटि अंशं एंटंटे अय्या एदो ओक रकंगा आरोग्य समस्य अनेदि वेंटाडुतुन्नदि। आरोग्य समस्यलु एन्नि मंदुलु वाडिना एदो रकमैनटुवंटिदि। ई वारं एदो कोल्कुन्नाम अनुकोनेसरिकि वच्चे वारानिकि इंको जब्बु, रेंडु रोजुलु बागुन्नाम अंटे इंको रोजु इंको जब्बु, इला ఎప్పుడు కూడా జబ్బులు పాలవుతున్నాం। లేదా మా ఇంట్లో ఒకరికి నయమైందంటే ఇంకొక పిల్లలకు దగ్గరటమో, నా భర్తకి రావటమో, నా కుటుంబ సభ్యుల్లో పెద్దలకు రావటం ఇలా అవుతూనే ఉంటున్నదండి। ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి అని చాలామంది అడుగుతుంటారు। చాలా కామెంట్స్లో నేను చూశాను, అయ్యా ఎందరో అక్క చెల్లెలు రాస్తూ ఉంటారు, కామెంట్స్ రాస్తూ ఉంటారు కదా, అందులో అయ్యా ఆరోగ్యం బాగుండడానికి ఏమని చెప్పండి, తొందరగా ఆరోగ్యవంతులు అవ్వడానికి ఏమని చెప్పండి అని అడుగుతుంటారు। ముఖ్యంగా ఆరోగ్యపరంగా మనం ఏదైనా చేయాలంటే ముందుగా వైద్య సలహా తీసుకుంటూ మీరు పరిహార ప్రక్రియ చేయాలి। ఎందుకంటే మన జన్మ జాతకంలో ఉండేటటువంటి కర్మల వల్ల, లగ్నాధిపతి బలహీన పడడం వల్ల, లగ్నాధిపతి షష్ఠ అష్టమ వేభావాదుల్లో పడడం వల్ల, లేదా షష్టమాధిపతి అంటే రుణ రోగ శత్రుస్థానాధిపతి లగ్నాధిపతికి సంబంధం ఉండడం వల్ల, అష్టమాధిపతికి లగ్నాధిపతికి సంబంధం ఉండడం వల్ల, వ్యయాధిపతి లగ్నాధిపతికి సంబంధం ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి। ఒకవేళ రవికి సంబంధించిన సంబంధం ఉంటే శిరోవ్యద, హెడేక్, టెన్షన్, ఈ ఏంటంటే అంటే ఒత్తిడి ఇవన్నీ వస్తాయి। అదే చంద్రుడు ఉన్నాయనుకోండి, చంద్ర సంబంధం వస్తే మానసికంగా వచ్చేటటువంటి రుగ్మతలు, ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తాయి। కుజుడు అనుకోండి, విపరీతమైన కోపము, అగ్రెసివ్గా అంటే బాధ బాగా ఇబ్బందిగా ఉంటుంది, రక్త సంబంధమైన ఇబ్బందులు, హై బీపీ అవ్వడం, లో బీపీ అవ్వడం, బీపీ ఫ్లక్చువేషన్స్ అవ్వడం ఇలాంటివి। అదే బుధుడి సంబంధం వస్తే చర్మ సంబంధం కానీ, శ్లేష్మ సంబంధమైంది కానీ, కఫం పట్టేస్తుంటుంది అటువంటివి కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్, ఈ సైనస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి। అదే గురుడు అనుకోండి, మన ఏదైతే కాలేయం ఉంటుందో, కాలేయం తెలుసు కదా, మన ఏవైతే కాలేయం ఉంటుందో లివర్ అంట, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లేదా ఒబేసిటీ బాగా లావ్ అయిపోవడం కానీ, అన్వాంటెడ్ ఫ్యాట్ ఎక్కడ పెడితే అక్కడ ఫ్యాట్ పెరిగిపోతూ ఉండడం, ఇవన్నిటికీ గురుడు కారణమవుతారు। అదే శుక్రుడు అనుకోండి, మగవాళ్ళకైతే శుక్రకణాల లోపంలో కానీ కాంతి తగ్గిపోవడం కానీ, ఆకర్షణ లేకపోవడం కానీ, ఆడపిల్లల్లో అయితే స్త్రీలకు వచ్చేటటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ, ఈ మగవాళ్ళైనా ఎవరైనా ఆడ మగ ఎవరైనా రహస్య అవయవాలకు సంబంధించి వచ్చేటటువంటి వాటన్నిటికీ శుక్రుడు, శని ఈ మూల వ్యాధులు ఇటువంటి వాటికి, ఎముకలకు సంబంధించి, డైజెషన్ సంబంధించి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్కి వీటికి శని కారణం। అలాగే రవి ఎముకలు సంబంధించినటువంటి వాటికి కూడా, ఆర్థరైటిస్ ఇట్లాంటి వాటికి కూడా కారణం అవుతారు రవి। ఇక రాహుకేతువులు, రాహు వైరల్ ఫీవర్స్కి, కేతు ఏదైనా కుట్లు పడడానికి, ఇబ్బందులు రావడానికి, నంజు రోగం, ఇలా రకరకాల చెప్పబడుతుంటాయి। ఇలా 9 గ్రహాలు ఒక్కొక్క రోగానికి కారకత్వం వహిస్తూ ఉంటాయి, ఇలా రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి। సో ఇవన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో తన జాతకాన్ని బట్టి, ఆ లగ్నాధిపతికి, ఆ భావానికి, ఆ నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహానికి అలా అనేకమైనటువంటి సంబంధాలు తీసుకొని వాటి పరిహారం మనం చేసుకుంటూ చిన్నతనం నుంచి మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం బాగుండవచ్చు। అయితే అందరికీ అనుకూలంగా ఉండేటటువంటి ఏదైనా పరిహారం చెప్పండి, పాపం చాలామంది అడుగుతుంటారు। ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే వైద్య సలహా మనం తీసుకుంటూ ఉండాలి। వైద్య సలహాలు తీసుకుంటూ ఉండి కూడా నాకు పనిచేయట్లేదు అన్నప్పుడు పరిహార శాస్త్ర ప్రకారంగా అవి ఇవి సైమల్టేనియస్గా చేస్తున్నప్పుడు మనకు కొంచెం కదలికలు, ఉపశమనం అనేది కలుగుతుంది। ఏదైతే మీరు జాతకరీత్యా పిన్ పాయింట్ చేసి అసలు హెల్త్ ఇష్యూస్కి కారణం రోగస్థానాలు 6th and 8th లాట్స్ చూపిస్తారు, వారి స్థానాన్ని బట్టి ఆ సంబంధమైనటువంటి ఆ భాగంలో హెల్త్ ప్రాబ్లం అనేది, ఆ సంబంధమైనటువంటి ఆ అవయవానికి ఇబ్బందులు ఉంటాయని మనం తెలుసుకోవచ్చు। కాబట్టి తత్సంబంధమైన పరిహారం చేయొచ్చు। లేదండి, నేను అందరికీ ఉపయోగపడేటటువంటి పరిహారం చెప్పండి అంటే కనుక ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అంటారు। అంటే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము సూర్యనారాయణ మూర్తి యొక్క చేతిలో ఉంటుంది। ఎవరైనా ఆరోగ్యవంతులు అవ్వాలన్నా, ఎవరికైనా శిరోవ్యధలు పోవాలన్నా,
ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండాలంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధించాలి. అంటే ఏం చేయాలి, ఆదిత్య హృదయం వినటం కానీ. ఆదిత్య హృదయాన్ని ఆడవాళ్ళు వినొచ్చా మగవాళ్ళు వినొచ్చా, మళ్ళీ డౌట్స్ వస్తాయి. ఎవరైనా వినొచ్చండి, దేవతలు వాళ్ళు, దేవతా పూజ వీళ్ళు చేయకూడదు వాళ్ళు చేయకూడదు అని ఎలాంటివి ఏమీ లేవు. ఎవరైనా వినొచ్చు. ఎప్పుడు వినకూడదు, మనం 5 రోజులు దూరం ఉంటాం, స్త్రీలు 1-5 రోజులు దూరం ఉంటారు, ఆ సమయంలో మాత్రమే పనికిరాదు తప్ప మిగతా సమయంలో ఎప్పుడు కూడా మీరు చేసుకోవచ్చమ్మా, మీకు అర్హత ఉంది, చక్కగా చదువుకోవచ్చు వినవచ్చు, తప్పులేదు. దేవతా పూజని ఎవరైనా చేసుకోవచ్చు. సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన అష్టోత్తర శతనామాన్ని చేసుకుంటూ ఉండటం, ఆదివారం మాంసాహారం తగ్గించటం. ఆదివారం అంటేనే బేసిక్గా అందరు తింటూ ఉంటారు, కానీ ఎవరికైతే విపరీతంగా ఆరోగ్య సమస్యలు వస్తాయో వాళ్ళు మంగళ ఆదివారాలు కనుక మాంసాహారాన్ని విడిచిపెట్టి కొనాలి చూడండి, మిగతా సమయంలో తింటూ ఉండండి. అసలు ఆరోగ్యం రావాలంటేనే మాంసం ఇవన్నీ తినాలి. మీరేంటి సార్ దానికి దీనికి సంబంధం అండి, అంటే ఒకటి జ్యోతిష ప్రకారంగా మనం సలహాలు తీసుకునేటప్పుడు ఏ గ్రహం అయితే కారకత్వం వహిస్తుందో తత్సంబంధమైనటువంటి రోజులు అవి విడిచిపెట్టేసి మనం పరిహార ప్రకారంగా వెళ్తే మనకు దోషం తొలగుతుంది. కాబట్టి మంగళ ఆదివారాలు మాంసాహారాన్ని విడిచిపెట్టి మీరు నాకు తెలిసినంత మటుకు అంటే బేసిక్గా హెల్త్ ఇష్యూస్కి కుజుడు కారణం అవుతారు, అలాగే ఆరోగ్యం మంచిగా ఉండాలని, ఆరోగ్యం అనేది సూర్యనారాయణమూర్తికి చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు అష్టోత్తరం అనేటటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క అష్టోత్తరం ప్రతి ఆదివారం చదువుకోవడం, గోధుమతో చేసిన పదార్థం ప్రతి ఆదివారం సూర్యనారాయణమూర్తి వారికి సూర్యభగవానుడికి పెట్టడం, అర్ఘ్యం ఇవ్వటం, మీకు శక్తి ఉంటే పొద్దున్న లేచి స్నానం చేసి ఎర్రగా సూర్యుడు వచ్చే సమయంలో మీరు నీళ్లు విడవగలిగితే చక్కగా రాగి చెంబు నిండా నీళ్లు పట్టుకుని ఆ స్వామివారికి అర్ఘ్యం విడవడం చేయటం చేయాలి. చెంబుతోట ఇలాగా అయ్యా మరి ఎక్కడ చేయాలి అని, ఎక్కడైనా చేయొచ్చు, మన భూమి నిల్చొని చేయొచ్చు, మన టెరస్ మీద చేయొచ్చు, ఎక్కడైనా మన బాల్కనీలో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఆ నీళ్లు మళ్ళీ మనం తొక్కకుండా ఉండేటట్టుగా చూసుకుని ఒక చోట చేయండి, ఇలా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. చెట్లలో విడిచిపెడతాను అట్లానే చేయకూడదు, ఎక్కడైతే ఎవరు మనుషులు తొక్కరో ఆ ప్రదేశానికి వెళ్ళి చేసుకుంటే బెటర్, అంతకంటే ఏం లేదు. దాని తర్వాత మీరు అర్ఘ్యప్రదానం ఇస్తున్నారు, అలాగే ఎవరికైతే సూర్య అనుగ్రహం కావాలో వారు స్నానం చేసినా చేయకపోయినా కానీ కొంచెంసేపు సూర్యనారాయణమూర్తి యొక్క కిరణాలు ఎర్రగా ఉదయించే సమయంలో పడేటటువంటి కిరణాలు శరీరం మీద పడేటట్టుగా కొంచెంసేపు ఓం మిత్రాయ నమః అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఓం మిత్రాయ నమః మిత్రాయ నమః మిత్రాయ నమః మిత్రాయ నమః మిత్రాయ నమః అంటూ అర్ఘ్యం ఇవ్వచ్చు. ఎన్నిసార్లు అని చెప్పొచ్చు, 11, 21 మీ ఇష్టం ఎన్నిసార్లు అని చెప్పొచ్చు. అలాగే సూర్యనారాయణమూర్తి కిరణాలు మన మీద పడేటప్పుడు మనసులో ఓం మిత్రాయ నమః మిత్రాయ నమః మిత్రాయ నమః అనేటట్టు చదువుకోండి. ఈ లోపట ఉండేటటువంటి అంతరాత్మకి అది ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో ఉన్నాం, శరీరం బాగాలేదు, మరి అప్పుడు ఏం చేసుకుంటాం? కాబట్టి మనసులో మానసికంగా మనం మనసులో మిత్రాయన మహామిత్రాయన మహామిత్రాయన మహా అంటూ ఉండి ఆ సూర్యకిరణాలు మన మీద పెడుతుంటే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆయన అనుగ్రహం అనేది లభిస్తుంది. అలాగే మంగళవార నియమాలు కూడా పాటించాలి, ఎందుకంటే రోగములకు కారకుడు కుజుడు. రోగ సంబంధమైనటువంటి విషయాలు జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా దానికి ఆధిపత్యం వహించేటటువంటి గ్రహం కుజుడు. రోగం అగ్రెసివ్గా ఉంది, భయంకరంగా ఉంది, ఇబ్బంది ఎక్కువ ఉంది అంటుంటారు కొందరు ఆడపిల్లల పాపం. ఋతుస్రావ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి వస్తుంటుంది, ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటికి కూడా కుజుడిని సంబంధించినప్పుడు చూసి ఆ కుజ సంబంధాన్ని చూసినప్పుడు బలంగా కుజుడు ఉండి రోగస్థానంలో బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభావాన్ని ఎక్కువ చేసేస్తాడు, ఆ పిల్ల పాపం ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలియాలి. జ్యోతిష్ శాస్త్రానికి ఇంత శక్తి ఉంది, అంతర్గతంగా అన్ని అంశాలు తెలుసుకుంటూ పరిహారం చేసుకుంటూ వైద్య సలహా తీసుకుంటూ పరిహారం చేస్తే మనం దాని నుంచి బయటపడవచ్చు అనే అంశాన్ని మీకు తెలియజేయడం కోసం చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క మంగళవార నియమాలు పాటించడం అంటే ఆ రోజు నాన్ వెజ్ బంద్ చేయటం, ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, లేదు మనకి దగ్గరలో నవగ్రహాలు ఉంటే అంగారకుడికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం, కందిపప్పు ఒక మట్టి పాత్ర నిండా అంటే మట్టి మూకుళ్ళు అంటారు ఆంధ్ర వైపు, ఇక్కడ మట్టి కంచులు అంటారు, ఓ మట్టి కంచు తీసుకొని కుండ మీద మూతగా పెడుతుంటారు కదా అది, ఆ మట్టి కంచులో కందిపప్పు దాన్ని నిండుగా వేసి దానిపైన మళ్ళీ మట్టి ప్రమదలేసి నెయ్యి వేసి 7 ఎర్రటి ఒత్తులతో దక్షిణాన్ని చూస్తున్నట్టుగా అంగారక గ్రహం ముందు దీపం పెడుతూ ఉండటం 7 మంగళవారాలు చేస్తూ ఉండాలి. ఈ ఆదిత్య హృదయాన్ని ఆదివారం వింటూ ఉండడం, మంగళవారం రోజు ఈ నియమం పాటించడం, ఇవి రెండు చేస్తుండేసరికి మన జీవితంలో కదలికలు వస్తుంటాయి, ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి, దాంతోపాటు మనం వైద్యం చేసుకుంటున్నప్పుడు వైద్యం పనిచేయడం మొదలవుతుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కటి ఆరోగ్యాన్ని
ఐశ్వర్యాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని, సర్వ జనులు సుఖ సౌఖ్యాలతో ఉండాలని నా ఛానల్ వీక్షించే ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.